స్టీల్ ప్లాంటు. మన అపోజిషన్ లీడర్ ఇక్కడ తిరుగుతున్నాడు, ఊరూరు తిరుగుతున్నాడు. ఏం తమ్ముళ్ళు, తిత్లీ తుఫాన్లో మీరు కనపడలేదు, కనపడ్డారా? నిన్న ఈస్ట్ గోదావరిలో తుఫాన్ వస్తే అక్కడికి రాడు, రాష్ట్రం ఇబ్బందులు వస్తే దానికి సహకరించడు. కడాన పులివెందలకు కూడా నీళ్లు తీసిపోయిస్తే అక్కడ నీళ్లు రావడం కూడా ఇష్టం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకని కేంద్రం ఒప్పుకోలేదు, కాలయాపన చేస్తున్నారు. కడాన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఈ నెల 27వ తారీఖున ఫౌండేషన్ వేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని. ఒక మాట మాట్లాడరు, కేంద్రం పైన విమర్శించరు, నన్ను విమర్శిస్తారు. ఒక పక్కన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళని సమర్థిస్తారు, ఎన్నికల్లో గెలిస్తే సంబరాలు చేసుకుంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి పార్టీ అవునా కాదా? ఆయన అంటాడు నాకేదో బర్త్డే గిఫ్ట్ ఇస్తా ఉంటాడు కేసీఆర్. ఏం తమ్ముళ్ళు, బర్త్డే గిఫ్ట్ తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి లాలోచి రాజకీయాల అవసరం నాకు అవసరం లే. నాకు కావాల్సింది మీరే కావాలి, ఈ రాష్ట్రం కావాలి. మీరు అండగా ఉంటే కొండనైనా సరే ఢీ కొట్టాను తప్ప ఎనికి వచ్చే సమస్య లేదు.